పరిరక్షణ చట్టాన్ని, న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలండి. న్యాయవాదులను కిరాతకంగా పశువులను నరికినట్టు నరుకుతున్నారు సార్, ఇది అంతేం బాగలేదు. వితౌట్ లా అండ్ ఆర్డర్, మిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు, వితౌట్ లా అండ్ ఆర్డర్ స్టేట్ కెనాట్ సర్వైవ్ అండి. మీ ఆలోచననే మార్చుకోండి సార్. అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా అర్థమేమి ఉండదు. ప్లీజ్ వీ అపీల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. థ్యాంక్ యూ. న్యాయవాదులందరూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని, న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అకృత్యాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించాలని, మరియు మొన్న జరిగినటువంటి వామన్రావు మర్డర్, నిన్న జరిగినటువంటి మల్లారెడ్డి గారి మర్డర్, మొన్న జరిగినటువంటి విజయ్ గారి మర్డర్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా అన్యాయంగా దౌర్జన్యంగా చంపడం జరిగింది. మరి ఈరోజు స్వతంత్ర పోరాటం నుంచి మొదలుమని స్వతంత్ర ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనేది అందరికీ తెలుసు. మరి ఈరోజు ప్రజాస్వామ్యం మనుగడ సాగాలంటే, కోర్టులో చట్టాలు అమలు కావాలంటే న్యాయవాదుల పాత్ర అనేది చాలా ముఖ్యం. మరి న్యాయవాదులు ఎవరికి కూడా శత్రువులు కారు. న్యాయవాద వృత్తి అనేది ప్రజాస్వామ్యంలో అతిపెద్ద వృత్తి, దీని అందరూ గౌరవించాల్సిందిగా మనవి చేస్తూ మరి ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే ఈ సెషన్లో తీసుకొచ్చి న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించవలసిందిగా మేము డిమాండ్. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా న్యాయవాదులపై భౌతిక దాడులు, అలాగే బ్రూటల్ మర్డర్స్ జరగడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాలలో మేము పట్టాపుచ్చుకొని ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రమాణ స్వీకారం చేసి చట్టాలను పరిరక్షించడం కోసం అన్యాయం జరిగినటువంటి వ్యక్తుల పక్షాన మేము కేసులను వాదిస్తూ
చట్టాల అమలు జరగడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి న్యాయం అందించే ప్రయత్నంలో భాగంగా ఈ వృత్తిని స్వీకరించడం జరిగింది తప్ప ఏ ప్రభుత్వాలకు, ఏ వ్యక్తులకు, ఏ రాజకీయ పార్టీలకు, ఏ ఆర్గనైజేషన్లకు వ్యతిరేకం కాదు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి న్యాయస్థానాలు విచారణ లేకుండా ఏ ఖైదీకి కానీ ఏ వ్యక్తికి కానీ శిక్ష చేసేటటువంటి అధికారం ఈ వ్యవస్థలో ఇవ్వబడలేదు. సుప్రీంకోర్టు నుండి కింది స్థాయి కోర్టుల వరకు మేము న్యాయవాదులుగా మా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది న్యాయస్థానాలలో తప్ప వ్యక్తిగతంగా ఎవరి ఆస్తులకో ఎవరి హక్కులకో భంగం కలిగించే ప్రయత్నం చేయం కూడా. మరి అడ్వకేట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది గతంలో రూల్స్ 1964. మరి ఈరోజు చాలామంది అసాంఘిక శక్తులు ప్రేరేపిత శక్తులు ఒక పథకం ప్రకారము న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే పోలీస్ స్టేషన్లలో కూడా పౌరులకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ హక్కుల పరిరక్షణకు వెళితే అక్కడ కూడా న్యాయవాదులకు అవమానాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు ప్రోత్సహించి న్యాయవాదులకు. మరి ఇట్లాంటి పరిస్థితులలో న్యాయవాదులు తమ వృత్తిని కొనసాగించడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో మరి పూర్తి రక్షణ కల్పించే స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొస్తే తప్ప సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వారి సమస్యలకు సత్వరం న్యాయం అందించేటటువంటి అవకాశం లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. న్యాయవాదిని న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారం ఉంది. మరి ఈ దేశంలో ఎంతోమంది నేరస్తులు, ఎంతోమంది సైబర్ క్రైమ్లు చేసి మరి ఆర్థిక వ్యవస్థను బ్యాంకులను లూటీలు చేసినటువంటి వ్యక్తులు న్యాయస్థానాల ద్వారా బెయిల్ పొంది దర్జాగా విదేశాలలో బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ పట్ల సమాజానికి ఉన్న బాధ్యత ఏంది, ప్రభుత్వాలకు ఉన్న బాధ్యత ఏంది, తర్వాత ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి బాధ్యత ఏంది అనేది మేము ఈ సందర్భంగా ఈ ద్వారా మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కేవలం ఒక న్యాయవాదికి ఏదో కొంత ఫీజు ఇవ్వచ్చు, ఆ కేసు ఓడిపోవచ్చు, తర్వాత ఆయనలో ఉన్నటువంటి బాధ్యత గలమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను తప్పులు చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఈనాడు కరువైనటువంటి పరిస్థితి. అవన్నీ మరి ఈ రూపంలో న్యాయవాదుల మీద విపరీతమైన ఒత్తిడి, తర్వాత కేసులు విపరీతంగా పెరగడం వల్ల పరిష్కారం కాకపోవడం, సకాలంలో తీర్పులు రాకపోవడం, వీటన్నిటి ప్రభావం ఈ వృత్తిలో మేము చేస్తున్నటువంటి ప్రతి న్యాయవాది ఎదుర్కొంటున్నటువంటి ప్రతినిత్యం సమస్యలే. అందుకొరకని చెప్పి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో ఈ వృత్తిని కొనసాగించాలన్నా, తర్వాత పౌరులకు న్యాయం జరగాలన్నా, చట్టం అమలు కావాలన్నా, తర్వాత బాధితులకు న్యాయం జరగాలన్నా, వారికి సత్వర న్యాయం జరగాలన్నా, సమన్యాయం జరగాలన్నా, ఇవన్నీ ఉచిత న్యాయం జరగాలన్నా, మరి న్యాయవాదులకు తప్పకుండా రక్షణ